వందనాలమ్మా నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నీలమ్మ 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 అందరికీ శనార్దులల్లా వెల్కమ్ టు కచిర్ ముచ్చట్లు. ఏ చెట్టు లేని కాడ మునిగ చెట్టే పెద్ద చెట్టు అని ఓ సామెత ఉన్నది. గట్లని పక్క పొంటున్న పెద్ద చెట్లను నరుక్కుంటా పోతే మునిగ చెట్టు పెద్ద చెట్టు అవుతుందా చెప్పుర్రి? కాదు కదా. కానీ తాను పట్టిన కుందెలకు మూడే కాళ్ళని కారు పార్టీ సారు కేసీఆర్ సార్ గిదే పిలానామలు చేస్తున్నాడు. రాష్ట్రంలో జనాల మంచి చెడ్డలను పక్కన పెట్టి పతి పచ్చాలు లేకుంటే చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు సారు. గింతకు కేసీఆర్ సార్ ఏం చేస్తున్నారంటారా? గదేదో మీరే చూడుర్రి జరా. అమ్మ పెట్టదు అడుక్కో తిననియదన్నట్టే ఉన్నది కారు పార్టీ పెద్దయిన కేసీఆర్ తీరు. ఎలక్షన్ల కోడు పేరు చెప్పి రాష్ట్రంలో పాలనను అట్టెకెక్కించి ఇచ్చంతరం చూస్తున్నాడు సారు. ప్రజలేడో పోతే ఏంది, పతి పచ్చాలనైతే లేకుండా చేయాలేనని పిలాన్ల మీద పిలాన్లు వేస్తున్నాడు సారు. ఆకర్షణ పథకం కిందే షేయి పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకలెనుక ఒకరు కారెక్కనే వట్టే. ఇక ఇప్పుడు ఇంకో ముగ్గురు షేయి పార్టీ ఎమ్మెల్యేలు కూడా కారెక్కేతందుకు తయారుగా ఉన్నారని అంటున్నారు. పెయిన అసెంబ్లీ ఎలక్షన్ల కారు పార్టీలు ఏం మాయా చేసిరో ఏమో గానీ షేయి పార్టీ గెలిచినాయి 19 ఎమ్మెల్యే సీట్లు. ఇంట్లో 10 షేయి షేయిచ్చి కారెక్కనే ఎక్కిరి. ఐతారం షేయి పార్టీ సైకిల్ పార్టీల నుంచి కారెక్తామని చెప్పిన 11 ఎమ్మెల్యే తోటి ఐతారం కారు పార్టీ పెద్దలు సమావేశం అయ్యారు. షేయి పార్టీ కారు పార్టీల కలుపుడు గురించి మాట్లాడిర్రు. కానీ షేయి పార్టీని విలీనం చేయాలంటే 13 ఎమ్మెల్యేలు కారెక్కాలంట. ఇప్పటికే 10 అయ్యిర్రు. ఇంకో 3 ఎమ్మెల్యేలు కూడా గిదే దారి పడితే ఇక షేయి పార్టీకి అసెంబ్లీలో పతిపచ్చ హోదా కూడా దక్కకుండా పోతుంది. చూస్తాంటే ఇంకో 2-3 దినాలల్లా ఏమో జరిగేటట్టే ఉన్నది. కార్యుక్తమని చెప్పిన 10 ఎమ్మెల్యేలకు తోడు ఇంకో 3 ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలుస్తారని అంటున్నారు. ఆ ఇంకా వెంటనే స్పీకర్ పోచారం సార్కు పార్టీ విలీన లేఖ కూడా ఇస్తారట. షేయి పార్టీ కథ గిట్లుంటే ఇంకో పక్క సైకిల్ పార్టీ విలీనం మీద సండ్రతోటి కారు పార్టీ చర్చ పెట్టింది. అశ్వరావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారెక్కినా ఎక్కకున్నా సైకిల్ని కొంటపోయి కారు డిక్కీలో పెడతానని గా పార్టీ పెద్దలకు చెప్పిండట సండ్ర సారు. ఇక ఇంకో పక్క షేయి పార్టీ పెద్దలు పార్టీ మారతారని అనుకుంటున్న ఎమ్మెల్యేతోటి మీటింగ్ పెట్టిర్రు. గా మీటింగ్లో పార్టీ మారమంటే మారమని చెప్పిరంట 3 ఎమ్మెల్యేలు. కానీ ఇప్పటికే పార్టీ మారిన రేగా కాంతారావు, సిరుమర్తి లింగయ్య, హరిప్రియ అసొంటోళ్ళు అయితే షేయి పార్టీ విలీనం ఖాయమంటున్నారు. అయినా ఏం సర్కారో ఏం కేసీఆరో పాలన పక్కన పెట్టి పతిపచ్చాలు లేకుండా చేసే పని ముంగటేసుకున్నాడేంది? అయినా పతిపచ్చాలు లేకుండా పాలన చక్కగా ఎట్లా సాగుతుంది చెప్పుర్రి? గిరేమన్నా మంచిగున్నదా సారు? జర గుండె మీద చేయేసుకొని ఆలోచన చేయుర్రి అంటుర్రు జనాలు. బోనుల ఇరుక్కపైన ఎలక ఎంత తల్లడిల్తుందో, ఎండ్లనన్న ఇరుక్కపోతే మనిషి పానం కూడా గంతే తల్లడిల్తుంది. మనిషికో రూలు, మిగిలిన జంతువులకు ఇంకో రూలు ఉండదు. భూమి మీద ఉన్న ప్రతి జీవి స్వచ్ఛగా తిరగాలని అనుకుంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనిషిని చాలా తిప్పలు పెడతాయి కదా. నా మాట నమ్మతలేరా? అయితే గీఆర్త చూసినాక మీరే నమ్మతారులేర్రి చూడుర్రి. ఆసుపత్రులల్లా, కాలేజీలల్లా, పెద్ద పెద్ద కంపెనీలల్లా ముంగట ఉండే గేట్ల కాడ ఇగో గిసొంటి గిల్స్ పెడతారు కదా, గివిటితోటి జనాలు చాలా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే గిసొంటి గిల్స్లా కాళ్ళు ఇరుక్కొని చాలా దిక్కులా చాలా మంది బాధలు కూడా పడ్డారు. ఇగో గీమె కూడా గట్లనెగ్గి ఇనుపరాళ్లలో కాళ్ళు ఇరుక్కొని చాలా నరకం చూసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సర్కార్ దవాఖాన ముంగట పాపం గీమె పేరు మౌనిక. తల్లి పానం మంచిగా లేక మంచిర్యాల సర్కార్ దవాఖానలో వైద్యం చేయించుతాంది. గాకాన్ నుంచి తల్లి ఆలన పాలన చూసుకుంటే గీమె కూడా దవాఖానలనే ఉంటుంది. కానీ ఏదో పనుండి ఐతారం పూట దవాఖాన బయటకు వచ్చింది. అగో గట్లా వస్తుంటే ఇగో గిట్లా గీ గ్రిల్స్లా కాలు ఇరుక్కుంది పాపం. ఎంత గుంజుకున్నా కాలు బయటికి రాక 2 సేపు చాలా తిప్పలబడ్డది. ఆఖరికి దవాఖానలు ఎల్డింగ్ చేసే టైం తోలుకొచ్చి ఇనుపరాళ్లను కట్ చేయించిర్రు. అగో గప్పుడు ఆమెకు పానం లేసొచ్చినట్టయిందల్లా. మంచిర్యాల సర్కార్ దవాఖాన ముంగట గిట్ల అవ్వడు ఇదే సిమంట కావచ్చని అనుకోకూర్రి. ఇది వరకు చాలా మట్ల గిసొంటి ఇబ్బందులు వచ్చినాయంట. గందుకే ఇగనన్న గీ ఇన్పరాళ్ళను తీసేయాలని అంటుర్రు దవాఖానకు వచ్చేటోళ్ళంతా. కానీ ఒక్క గీ మంచిర్యాల దవాఖాన ముంగటనే కాదు కదా,
ఏడేడా ఈసొంటి ఉన్నా అన్ని తీసేసి ఇంకేమన్నా ఉపాయం చేయాలి, లేకపోతే జనాలు చాలా ఇబ్బందులు పడతారు కదా. మార్కుల కోసం మెడవలేదురా ఎదిగిన ఏ సైంటిస్ట్, గుర్తుపట్టరా ఏ రంగంలో ఉందో నీ ఇంట్రెస్ట్, నీ కూడా ఉండి ఉంటుంది ఏదో ఒక టాలెంట్, నీకు నువ్వే బాస్ అవ్వాలంటే దాన్ని బయట పెట్టు, వరి విన్న సెంట్ స్టూడెంట్, బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా బొంచేస్తూ, బోడి చదువులు వేస్తూ నీ బుర్రంతా బొంచేస్తూ. టాలెంట్ ముఖ్యం కానీ చదువుతోని పని లేదని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత ముద్దుగా చెప్పిండు గీ పాటల. కన్నుళ్ళు అల్లాళ్ళ పిల్లలు కూడా గిట్లనే ధైర్యం ఇయ్యాలి, గప్పుడే ప్రపంచంలో మెచ్చుకునేంత మేధావులు తయారవుతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మార్కుల కోసం అట్టట్టిగా పిల్లగాళ్ళ ఉసురు తీయబట్టిరి. మరి పిల్లగాళ్ళకు టాలెంట్ లేదనా అంటే ఉన్నది. అధికారుల మొద్దు నిద్రతోటి టాలెంట్ ఉన్న పిల్లగాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. యదా రాజా తదా అధికారులు అన్నట్లే ఉన్నది తెలంగాణల సర్కారు. సర్కారు అధికారుల తీరు, పక్క రాష్ట్రం వాళ్ళు ఇంటర్ పరీక్షల ఫలితాలు రిలీజ్ చేసిరు కదా, మనం కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారో ఏమో. ఆధార బాధర పేపర్లు దీది పాస్ అయ్యే పిల్లగాళ్ళను ఫెయిల్ చేసి వాళ్ళ పానాల మీదకి తెచ్చిర్రు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు. మాకు ఇప్పటికిప్పుడు రిజల్ట్ అయిన పర్లేదు, వాళ్ళు కొంచెం టైం తీసుకున్నా సరే, పిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఎవరు లేరు. పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వేస్తారు చెప్పండి? పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేయాలా, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర ధర్నా చేయాలా అనుకోవాలి. ఎవరు దిద్దారు, ఎందుకు దిద్దారు, అవి కావాలి. ఏం మీరు కావాల్సి ఇంకో వారం పది రోజులు టైం తీసుకోవాల్సి ఉంటుంది, అంత అర్జెంట్ టైం వచ్చింది పిల్లల జీవితాలతో ఆడుకోనికి. ఆంధ్రాడు ఇచ్చిండు మనం ఇద్దరు రిజల్ట్ అని మొహం మీద కూడా రిజల్ట్ ఇస్తే పర్సెంటేజ్ ఫస్ట్ క్లాస్ ఉన్న స్టూడెంట్స్ని వాళ్ళు ఫెయిల్ చేసి పడేసిండ్రు. ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఎవడు బాధ్యత వహిస్తాడు, ఎవడు కుటుంబానికి పీడ ఎవడు బాధ్యత వహిస్తాడు? కంపల్సరీ ఎవడో ఎవరు ముందుకు రావాలి, మాకు చెప్పాలి, లేదంటే మేమందరం ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాం. గిట్లెందుకు చేసిర్రంటే డొంక తిరుగు సమాధానం చెప్పుకుంటా అధికారులు ఇంకా జనాల మీదకి తిరగబడ్డారు. అన్నిట్లో 190 మార్కులు వచ్చిన పిల్లగాళ్ళకు కూడా ఒక్క దాంట్లో 0 మార్కులు వేసిర్రంటే ఇక అధికారుల తీరు ఎట్లున్నదో చూడురి. ఇంకా మార్కులు మళ్ళా లెక్క పెట్టేటందుకు దరఖాస్తు పెట్టుకుంటే 99 మార్కులు వచ్చినాయి. 0 ఎక్కడ, 99 మార్కులు ఎక్కడ చెప్పుర్రి? ఇదేమన్నా చిన్న పిల్లగాళ్ళు ఆడుకునే ఆట అనుకుంటారో ఏమో కానీ గిట్ల తప్పుల మీద తప్పులు చాలా తప్పులే చేసిర్రు. గా తప్పులు అన్ని ఇడిచిపెట్టి న్యాయం కోసం నిరసన చేస్తున్న పిల్లగాళ్ళ అయ్యవలను అరెస్టు చేపిస్తోంది సర్కారు. ఇంటర్ బోర్డు అధికారులు చేసిన ఘనకార్యానికి ఇప్పటికే చాలా మంది పిల్లగాళ్ళు ప్రాణాలు ఇడిచిర్రు. మళ్ళా ఇంత ఘోరం జరిగితే తప్ప కేసీఆర్ సార్ కు నిద్ర మత్తు దిగలేదు. ఇది మా పాప చూడండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో అన్ని సబ్జెక్టులు పాస్ అయింది, కానీ 2B మ్యాథ్స్ లో మాత్రం 6 మార్కులు వేసి ఫెయిల్ చేశారు. చూడండి, 60, 70, 80 మార్క్స్ పైన వచ్చినాయి ప్రతి సబ్జెక్టులో రెగ్యులర్ స్టూడెంట్కి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళని అడిగితేనేమో పిఆర్ఓ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ అసలు పనిచేస్తలేదు. దొంగలు పడ్డ 6 నెలలకు ఏదో అయిందని పిల్లగాళ్ళ పాలాలు వేయినాక గిప్పుడు అధికారుల మీద గరం అవుతాండు. ఇంటర్ బోర్డులో అసలేం జరుగుతుంది నాకు చెప్పుర్రి అని విద్యాశాఖ అధికారులను సోమవారం నాడు నివేదిక కోరిండు సారు. ఇంటర్ ఫలితాలు వచ్చిన రోజే తప్పులు బయటపడ్డాయి. గప్పుడే బోర్డు అధికారులు సర్కారు స్పందించి ఉంటే వ్యవహారం గిడిదాకా అచ్చునా? 3 రోజుల నుంచి మేము చూస్తున్నాము పిల్లలు ఏ పరిస్థితి అంటే వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ అన్నింటిలో 80 మార్క్స్ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, ఒక్క సబ్జెక్ట్ లో వయసు వాళ్ళ పారిశ్రమ ఏ ఎవరికి పోలీసు వాళ్ళు ఏంటంటే మాకు సంబంధం లేదు, మా డ్యూటీ మేము చేస్తున్నామంటారు. ఇప్పుడు బోర్డు సెక్యూరిటీ సెక్యూరిటీ ఓకే, కానీ మా పిల్లల పరిస్థితి ఎవరు ఎవరు చెప్పాలి సార్? సార్ లోపలి రావట్లేదు, ఎవరు అడగాలి? మేము ఎవరు అడగాలి సార్? ఇప్పుడు పోలీస్ వాళ్ళు అసలు వ్యాన్లు వేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది, మేము రాసిన వాళ్ళం ఏమైపోవాలి? ఇన్ని రోజులు మా పేరెంట్స్ ఫీజు కట్టి ఏమైపోవాలి? మేము ఏమన్నా అయిపోతే మా పేరెంట్స్ కవరు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దిద్దేస్తే ఏంది అసలు? రాష్ట్రంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని పెట్టిన ఆకర్షణ పథకం కింద ఉన్నంత శ్రద్ధ ప్రజల మీద ఉంటే ఇంత ఘోరం జరగకపోయేది. ర్యాంకర్ల అసోంటలకు కూడా 0 మార్కులు వచ్చినాయిరా దేవుడా అంటే, ఇంకా కేటీ రామన్న సార్ అయితే రీవెరిఫికేషన్ రీవాల్యుయేషన్ పెట్టుకోర్రి అని పుక్యానికి వచ్చిన మాటలు చెప్పుకొచ్చిండు. ఇక పెద్ద సారేమో ఫామ్ హౌస్ లో టైం కూడా దొరకనంతగా బిజీగా ఉండే పాపం. ఇక చెప్పురి కన్నులకు వాళ్ళ బిడ్డల ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారో? నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి,
నిరుద్యోగుల ఐక్యం వర్ధిల్లాలి. ఎందు లాట్లా చూస్తారు, గీ నినాదాలు ఎందుకు చేసిన అనుకుంటుర్రా? నిజంబాదు రైతన్నలు చూపిన బాటలా నడుస్తామంటురు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు. రైతన్నల లెక్కనే ఎలక్షన్లో పోటీ చేస్తారట. మండలానికి లెక్క ఎక్కువైనా మంచిదే, కానీ తక్కువ కాకుండా మండలానికి 100 మంది నామినేషన్లు వేస్తారట. అరే, ఎలక్షన్ అయిపోయినాయి కదా, ఇంకా ఏడ పోటీ చేస్తారు అనుకుంటుర్రా? అయితే గీ ఆర్త చూడుర్రి, మీకే ఎరుకైతుంది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితక్కకు మొన్న ఎంపీ ఎలక్షన్లో ఎంత కష్టం వచ్చి పడ్డదో తెలుసు కదా. పసుపుకు ఎట్టెట్ట మద్ద ధర కల్పారని రైతులు ఏకంగా పార్లమెంటు బరిలో దిగిరు. మళ్ళా ఒక్కలు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 500 మంది రైతులు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. గట్లా అనుకున్నారో లేదో, ఏం తక్కువ 200 మంది నామినేషన్ వేయాలని నిర్ణయం కూడా చేసిర్రు. గట్లనే నామినేషన్ వేసి పోటీలో వచ్చిర్రు. వెనకకు తీసుకొని కూడా తీసుకోలేదు నామినేషన్ పత్రాలు. అంత కచ్చ మీద ఉండే మన రైతన్నలు ఇక రైతన్నలు ఎట్ట చేసిరో అట్లా చేసేటందుకు సిద్ధమయ్యారు మన నిరుద్యోగులు. బాగా చదువుకొని కొలువులు రాక ఏండ్ల సంధి ఎదురు చూస్తున్న నిరుద్యోగులు సర్కార్ కొలువులు భర్తీ చేయడంపై బాగా గుస్సు అవుతుర్రు. ప్రత్యేక రాష్ట్రం అన్నారు, కానీ ప్రత్యేక రాష్ట్ర పొలాలు అందడం లేదని ఇక ఇప్పటికీ పలు జిల్లాల్లో నిరుద్యోగులు మీటింగ్లు సభలు పెట్టి ఫోన్లల్లా నెట్టింట్లా సోషల్ మీడియాలో వేదికగా నామినేషన్ల పోరుపై ప్రచారం చేస్తుర్రు. చదువుకొని కొలువులు రాని యువత ఇట్లా నామినేషన్ ఇస్తే అభ్యర్థుల సంఖ్య అక్కువైతే ఎన్నికల నిర్వహణపై చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎందుకు చేస్తున్నారంటే, నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన రైతులను ఆదర్శంగా తీసుకొని త్వరలో జరగనున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. ఏం తక్కువ మండలానికి 100 మంది చొప్పున నామినేషన్ వేయాలని తయారుగా ఉన్నారు. మన సమస్యలు నాయకుల ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. గీయాల నేను పట్టుకొచ్చిన కచిరి ముచ్చట్లు చూస్తూనే ఉండు రాజ్ న్యూస్.